ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో కానీ లేదంటే ఏపీ వాళ్ళు కండక్ట్ చేసే జూనియర్ అసిడెంట్ ఎగ్జామ్లో కానీ ఇంగ్లీష్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్లో ఎర్రర్ స్పాటింగ్ లేదా సెంటెన్స్ కరెక్షన్ అనేది కంపల్సరీ టాపిక్ ఈ టాపిక్ మీద అట్లీస్ట్ ఫైవ్ మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి ఓకే సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే అసలు ఈ ఎర్ర స్పాటింగ్ అంటే ఏంటి దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది విత్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఓకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ స్పాటింగ్ అంటే ఏం లేదు వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు ఆ సెంటెన్స్ని మ్యాథ్స్ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఓకే ప్రతి పార్ట్కి ఒక నెంబర్ ఇస్తాడు మనం చేయాల్సిన చేయాల్సినలా ఏంటంటే ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఏ ప్లేస్లో ఉంది ఏ పార్ట్లో ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ ఆప్షన్ నెంబర్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ ఉందనుకోండి సెంటెన్స్ ఫోర్ పార్ట్స్ చేస్తాడు ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే నో ఎర్రర్ అంటే ఇన్ కేస్ వాడు ఇచ్చిన సెంటెన్స్లో కాని మిస్టేక్ లేదనుకుంటే మీరు నో ఎర్రర్ అనే ఆప్షన్ అంటే ఫిఫ్త్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఈ ఫోర్ ఆప్షన్స్లో ఎర్రర్ ఉంటే ఆ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ క్రిటిసైజ్ ద రిమార్కబుల్ బుక్ బికాస్ ఐ బెనిఫిటెడ్ ఫ్రమ్ రీడింగ్ ఇట్ నో ఎర్రర్ ఓకే ఈ సెంటెన్స్ని చూసినట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా సెంటెన్స్ చూడగానే ఓవర్ జ్యూ అనమాట అంటే ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటో గ్రహించడానికి ప్రయత్నించాలి ఇక్కడ ఏం చేస్తున్నాడంట ఐ హ్యావ్ క్రిటిసైజ్ ఏం చేశాడు క్రిటిసైజ్ చేశాడు అంటే విమర్శించాడు దేని విమర్శించాడంట రిమార్కబుల్ బుక్ రిమార్కబుల్ అంటే విశిష్టమైన లేదంటే విశేషమైన ఆ బుక్ అంటే గొప్పదైన ఒక బుక్ని నేను క్రిటిసైజ్ చేశాను ఎందుకు ఎందుకు క్రిటిసైజ్ చేశాడంట బికాస్ ఐ బెనిఫిటెడ్ ఫ్రమ్ రీడింగ్ ఇట్ ఆ బుక్ చదవడం వల్ల నాకు చాలా లాభం చేకూరింది అందుకే నేను ఆ బుక్ ని విమర్శించాను ఓకే సో ఈ సెంటెన్స్ మనకి అంత అర్థవంతంగా అనిపించట్లేదు ఎందుకంటే ఎవడైనా దేనివల్లైనా ఉపయోగాన్ని పొందితే దాన్ని విమర్శించడు పొగుడుతాడు ఓకే సో ఇక్కడ ఆబ్వియస్గా మిస్టేక్ ఎందులో ఉందంటే పార్ట్ వన్లో ఉంది ఐ హ్యావ్ క్రిటిసైజ్ అనేది రాంగ్ ఓకే ఎందుకంటే ఇక్కడ ఐ బెనిఫిటెడ్ అంటున్నాడు కాబట్టి ఓకే సో దీని బదులు ఏముండొచ్చు ఐ డిడ్ నాట్ క్రిటిసైజ్ ఉండొచ్చు ఓకే సో ఎర్ర రే పార్ట్లో ఉందంటే సింపుల్గా ఆప్షన్ వన్లో ఉంది ఓకే సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెన్ హీ హ్యాడ్ బీన్ వాక్డ్ ఎలాంగ్ ద రోడ్ ఈ వైల్డ్ అండ్ ఫెరోషియస్ డాగ్ హిట్ హిమ్ హార్డ్ అండ్ నాక్ హిమ్ డౌన్ నో ఎర్రర్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను సెంటెన్స్ మీనింగ్ ఏంటి గ్రహించడానికి ట్రై చేయమన్నాను కదా కానీ హి హ్యాడ్ బీన్ వాక్డ్ ఎలాంగ్ ద రోడ్ అంటే వాడు రోడ్ మీద నడుస్తుంటే ఏమైందంట ఒక వైల్డ్ డాగ్ అంటే ఏంటంటే ఓర కుక్క అని చెప్పుకోవచ్చు ఓకే ఫెరోషియస్ ఫెరోషియస్ అంటే బాగా యాంగ్రీగా ఉందన్నమాట అది ఓకే సో అటువంటి డాగ్ చేంజ్ ఏం చేసిందంటే వాడిని గుద్దీంది గుద్దీ తర్వాత ఏం చేసింది గట్టిగా గుద్ది హిట్ హిమ్ హార్డ్ అన్నాడు కదా గట్టిగా గుద్ది తర్వాత ఏమైంది నాక్ హిమ్ డౌన్ వాడిని కింద పడేసింది ఓకే కరవలేదు అంతవరకు వాడు సో ఇక్కడ ఏం జరిగింది సింపుల్గా వాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక కుక్క వచ్చి బాగా కోపంతో కుక్క వచ్చి వాడిని గుద్ది కింద పడేసింది ఓకే సో ఇక్కడ చూడండి వెన్ హీ హ్యాడ్ బీన్ అంటే వాడు అప్పుడు మనం ఎప్పుడో జరిగిపోయింది ఎప్పుడో కింద పడేసింది అని చెప్పి రోజు చెప్తున్నాం ఓకే ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్ చెప్పట్లేదు ఎప్పుడో జరిగే ఇన్సిడెంట్ని ఎలా చెప్తున్నాం మనం వాడు ఆ టైంలో ఏదో ఒక టైంలో నడుస్తూ ఉండగా ఒక కుక్క వచ్చాన్ని కింద పడేసింది సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏంటి వెన్ హీ హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో జరుగుతూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకే కాకపోతే ఇది పార్ట్ టూలో ఏమంటున్నాడు వాక్డ్ అంటే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాడు ఓకే వెన్ హీ హ్యాడ్ బీన్ వాక్డ్ అంటే వాడు నడుస్తూ ఉండగా కుక్క వచ్చి గుద్దింది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాకపోతే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది వాక్డ్ అంటే వాకింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఓకే సో ఇక్కడ ఇంగ్ఫామ్ మిస్ అవుతుంది ఓకే సో సెంటెన్స్ ఎలా ఉండాలి ఈవెన్ హీ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్ అని ఉండాలి కాకపోతే ఇక్కడ వాక్ ఉంది సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే పార్ట్ టూలో ఉంది టెక్నికల్గా చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమి ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి ఓకే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఓకే సో ఇలా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వెర్బ్కి ఇంగ్ ఫామ్ లేదు కాబట్టి పార్ట్ టూలో మిస్టేక్ ఉంది ఓకే నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ఓకే ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి అంటే ఓవరాల్ మీనింగ్ ఏంటి అనుకుంటున్నాము ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ నేను నీకు కృతజ్ఞుడై ఉంటాను ఎందుకంటే అండ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా కృతజ్ఞుడనే ఉంటాను ఫర్ షోయింగ్ సింపతి ఎందుకంటే నా మీద జాలి చూపించినందుకు అండ్ కైండ్నెస్ దయ చూపించినందుకు నా మీద జాలి దయ చూపించినందుకు నేను మీ అందరితోనూ కృతజ్ఞతగా ఉంటానని చెప్తున్నాడు ఓకే సో ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉంది ఐ గ్రేట్ఫుల్ టు యూ బానే ఉంది అండ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ నీకు మీ స్నేహితులకి బాగానే ఉంది ఫర్ షోయింగ్ సింపతి నా మీద సింపతి చూపించినందుకు నెక్స్ట్ కైండ్నెస్ చూపించినందుకు నెక్స్ట్ ఇక్కడ చూడండి విత్ మీ అంటున్నాం కైండ్నెస్ విత్ మీ అంటున్నాం విత్ మీ అంటే నాతో పాటుగా అని ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీద జాలి చూపించారు ఈ పర్సన్తో పాటు జాలి చూపించడం కాదు ఓకే సో లాజిక్ అర్థమైంది కదా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అని వీడు అంటున్నాడంటే వీడి మీద జాలు చూపించినట్టు వీడితో పాటు ఇంకొకళ్ళ మీద జాలు చూపించినట్టు కాదు సో ఇక్కడ విత్ మీ అనేది రాదు విత్ బదులు ఏమొస్తుంది ఇక్కడ టూ అనేది వస్తుంది ఓకే సో ఈ సెంటెన్స్లో రాంగ్ ఎక్కడుందంటే ప్రిపోజిషన్ ప్రిపోజిషన్లో ఇక్కడ విత్ బదులు టూ ఉండాలి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ టు మీ ఓకే నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్

తెలుగులో చెప్పాలంటే వాళ్ళకి మతి భ్రమించినట్టు మనకి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మనకి అలా తెలుస్తుంది అని చెప్పి సెంటెన్స్ మీనింగ్ సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందో చూద్దాం ఇట్ వాజ్ క్లియర్ ఫ్రమ్ ద వే మనకి ఇది క్లియర్గా తెలుస్తుంది దే బిహేవింగ్ వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతిని బట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ వరకు బాగానే ఉంది సెంటెన్స్ నెక్స్ట్ ఏంటి దట్ ది హ్యాడ్ బీన్ హ్యాడ్ బీన్ అంటే బీన్ ఎప్పుడు వచ్చినా సరే అది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్కి యూజ్ చేస్తాం సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ బీన్ యూజ్ చేసామంటే వాళ్ళకి అప్పుడే పిచ్చి ఎక్కుతూ ఉంది అన్నట్టు అనమాట కాకపోతే ఇక్కడ మన ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి ప్రాపర్గాను మనకు ఆల్రెడీ క్లియర్గా తెలిసిపోయింది వాళ్ళ బిహేవియర్ని బట్టి లాస్ట్ దే సెన్సెస్ అని ఓకే అంటే ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళకి పిచ్చి ఎక్కిపోయింది అది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కాదు ఆ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్ కాదు కాబట్టి ఇక్కడ బీన్ అనేది రాదు ఓకే సో సింపుల్గా మిస్టేక్ ఎందులో ఉందంటే థర్డ్ పార్ట్లో ఉంది దీన్ని మనం లాజికల్గా చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పార్ట్ పాటిసిపల్ వస్తుంది ఓకే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ దే నెక్స్ట్ హ్యాడ్ వచ్చింది ఓకే హ్యాడ్ తర్వాత బీన్ రాదు నెక్స్ట్ పార్ట్ పాస్ట్ పాటిసిపల్ వస్తుంది అనమాట అంటే లాస్ట్ ఓకే సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే థర్డ్ పార్ట్లో ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మీరే చెప్పేయచ్చు కొంచెం ఈజీ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి యాజ్ అరుంధతి రాయ్ ఇన్ హెర్ ఫోర్వర్డ్ రైట్ జాన్ ఆఫర్స్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ నో ఎర్రర్ ఓకే అరుంధతి రాయ్ అనేది అనే ఆవిడ ఒక పెద్ద రచయిత్రి ఆవిడ ఏం చేసిందంట ఇన్ హెర్ ఫోర్వర్డ్ ఫోర్వర్డ్ అంటే ముందు మాట ఆవిడ ఏదో ఒక పుస్తకంలో ముందు మాటలో రాసిన విధంగా జాన్ జాన్ అనే ఆయన ఆఫర్స్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల గురించి జనాల గురించి అప్పటివరకు ఎవరూ చెప్పినటువంటి స్టోరీస్ ని ఈ అనే ఆయన చెప్తాడు అని ఈ సెంటెన్స్ మీనింగ్ సింపుల్ గా చెప్పాలంటే అనే ఆయన ఒక బుక్ రాశాడు ఆ బుక్ ముందు మాట ఎవరు రాశారంట అరుంధ రాసింది ఏం చెప్తుంది ఇప్పటిదాకా జనాల గురించి ఎవరికీ తెలియని ఎవరు చెప్పని కథల్ని ఈ అనే వాడి ఈ బుక్ లో చెప్పాడు అని చెప్పింది అనమాట సింపుల్ గా సెంటెన్స్ మీనింగ్ అది ఓకే సో ఇక్కడ క్లియర్ గా చూడండి అరుంధ తీరా ఇన్ హెర్ ఫోర్వర్డ్ రైట్ జాన్ ఆఫ్ అర్ సన్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ ఓకే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఫోర్వర్డ్ రైట్ అన్నాం ఇక్కడ రైట్ ఏంటంటే ప్రజెంట్ ఇన్డిఫినెట్ టెన్స్ అనమాట అంటే ఏ టెన్స్లో ఉందో చెప్ప మనకి క్లారిటీ లేదు ఇక్కడ రైట్ అని రాసినప్పుడు కానీ ఇక్కడ మనకి తెలుసు ఈ పని ఎప్పుడో జరిగిపోయిన పని కదా ఓకే ఎప్పుడో రాసేసింది ఇక్కడ ని రాసేసిన తర్వాత ఆ బుక్ ప్రింట్ అవ్వడం ఆ బుక్ని చూసి మనం ఓకే కరెక్ట్ ఇక్కడ రాసిందని మనం చెప్తున్నామంటే ఎప్పుడో రాసేసిందనే కదా అర్థం సో ఆబ్వియస్గా ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇది పాస్ట్ యాక్షన్ కాబట్టి టైం ఇవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ ని యూజ్ చేస్తామన్నమాట అంటే హ్యాజ్ రిటర్న్ ఇన్ హియర్ ఫోర్వర్డ్ హ్యాజ్ రిటర్న్ అని చెప్పి జాన్ ఆఫర్స్ ఇది కంటిన్యూ అవుతుంది సో మిస్టేక్ ఎందులో ఉందంటే సెకండ్ పార్ట్లో ఉంది ఓకే నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్స్ వర్కింగ్ విత్ ద ఎడిటర్స్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎడిటోరియల్ ప్రాసెస్ నో ఎర్రర్ ఓకే సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు ఇంక్లూడ్స్ ఏమేమి బాధ్యతలు ఉండొచ్చు అంటే వర్కింగ్ విత్ ద ఎడిటర్స్ ఎడిటర్స్తో వర్క్ చేయాలి ఆ ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని విధాలుగాను అన్ని రకాలుగాను వర్క్ చేయాల్సి ఉంటుంది ఆఫ్ ద ఎడిటోరియల్ ప్రాసెస్ ఎడిటోరియల్ ప్రాసెస్లో ఉన్న అన్ని లో అంటే అన్ని విధాలుగాను అన్ని విభాగాల్లోనూ కూడా మనం ఎడిటర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జాబ్ నోటిఫికేషన్లో వచ్చిన సెంటెన్స్ అనుకోవచ్చు ఓకే సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాం అనమాట మనం ఏం చేయాల్సి ఉంటుంది ఎడిటోరియల్ రాయటంలో ఎడిటర్స్కి సహాయపడాలి అన్ని రకాలుగాను అని ఈ సెంటెన్స్ మీనింగ్ ఓకే సో ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడుందంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది ఓకే సో ఈ ప్లోరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ ఉండాలన్నమాట ఓకే కానీ ఇక్కడ ఇంక్లూడ్స్ అనేది సింగులర్ వెర్బ్ ఓకే సో దట్ ఈస్ ద మిస్టేక్ సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అని ఉండాలి ఓకే సో మిస్టేక్ ఏంటంటే పార్ట్ వన్లో ఉంది రెస్పాన్సిబిలిటీస్ ప్లూరల్ కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అని ఉండాలి అదే మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చిందనుకోండి రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్స్ ఓకే అలా వస్తుంది అనమాట సో పార్ట్ వన్లో మిస్టేక్ నెక్స్ట్ సెంటెన్స్ వైల్ గ్రూపింగ్ ద వర్డ్స్ కేర్ హ్యావ్ బీన్ టేకెన్ టు ఇంక్లూడ్ ద రోల్ గ్రామర్ ప్లేస్ ఏ లాంగ్వేజ్ నో ఎర్రర్ ఓకే సో ఏం చెప్తున్నాడు వర్డ్స్ని గ్రూప్ చేసేటప్పుడు కేర్ తీసుకున్నా జాగ్రత్త తీసుకున్నామంట ఎందుకు జాగ్రత్త తీసుకున్నాడంట గ్రామర్ యొక్క పాత్ర ఎక్కడా చెడకుండా ఆ లాంగ్వేజ్లో జాగ్రత్తలు తీసుకున్నాడంట వర్డ్స్ని దగ్గరకు చేసేటప్పుడు సింపుల్గా చెప్పాలంటే వర్డ్స్ అన్నిటినీ టైప్ చేసేటప్పుడు కానీ లేదంటే రాసేటప్పుడు కానీ గ్రామర్ చెడిపోకుండా జాగ్రత్త తీసుకున్నామని దీని మీనింగ్ కానీ ఈ సెంటెన్స్లో ఏదో ఒక మిస్టేక్ ఉంది గ్రామటికల్ మిస్టేక్ అది అదేంటనే చూద్దాం వైల్ గ్రూపింగ్ ద వర్డ్స్ వర్డ్స్ గ్రూప్ చేసేటప్పుడు బాగానే ఉంది నెక్స్ట్ కేర్ హ్యావ్ బీన్ టేకెన్ అన్నాడు కేర్ అంటే ఏంటి ఇక్కడ సింగులర్ వర్డ్ సో మనం తీసుకోవాల్సిన వెర్బ్ కూడా సింగులర్ వెబ్ ఉండాలి కాకపోతే ఇక్కడ హ్యావ్ హ్యావ్ ఎప్పుడు వస్తుంది ప్లూరల్స్తో వస్తుంది సింగులర్స్తో రాదు ఓకే సో దిస్ ఈజ్ ద మిస్టేక్ అనమాట సో ఇక్కడ ఏం రావాలంటే కేర్ హ్యాస్ బీన్ టేకెన్ అని రావాలి కేర్ హ్యాస్ బీన్ టేకెన్ నాట్ హ్యావ్ ఓకే సో మిస్టేక్ ఎందులో ఉందంటే సెకండ్ పార్ట్లో ఉంది నెక్స్ట్ ఎయిత్ డిస్ట్రస్ట్ సీమ్స్ టు బి ఎ ఫ్యాక్టర్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్రివైలింగ్ సర్కమ్స్టెన్సెస్ నో ఎర్రర్ ఇక్కడ ఈ సెంటెన్స్లో చాలా మీనింగ్స్ మీకు కన్ఫ్యూజింగ్ ఉండవచ్చు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్ట్రస్ అంటే ఏంటంటే అపనమ్మకం డిస్ట్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ అపనమ్మకం అపనమ్మకం అనేది నెక్స్ట్ సీమ్స్ టు బి ఏ ఫ్యాక్టర్ అంటే అపనమ్మకం అనే ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుందండి మనకి నెక్స్ట్ ఇక్కడ బోర్న్ బోర్న్ అంటే భరించడం ఓకే బోర్న్ ఈ నథింగ్ బట్ భరించడం ఇక్కడ టూ ఉంటాయి కన్ఫ్యూజింగ్ చేయడానికి మిమ్మల్ని బీఓఆర్ఎన్జి అంటే బోర్న్ అంటేనేమో భరించడం బీఓఆర్ఎన్ బోర్న్ అంటే పుట్టడం ఓకే సో ఇక్కడ సింగిల్ వచ్చి మొత్తం సెంటెన్స్ మీనింగ్ మార్చేస్తుంది ఓకే బిఓఆర్ఎన్ బోర్న్ అంటే పుట్టడం బీఓఆర్ఎన్జి బోర్న్ అంటే భరించడం అవుట్ ఆఫ్ ప్రొవైలింగ్ ప్రివాలింగ్ నథింగ్ బట్ ప్రబలంగా ఉండడం అనమాట అంటే ఏదో ఒక సిచువేషన్ బాగా ఎక్కువగా ఉండడం ఓకే దాన్ని ప్రివైలింగ్ అంటాం ప్రబలంగా అనొచ్చు తెలుగులో సర్కంస్టెన్సెస్ అంటే తెలిసిందే పరిస్థితులు ఓకే సో ఓవరాల్గా ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అపనమ్మకం అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే బోర్న్ అవుట్ ఆఫ్ ప్రివైలింగ్ సర్కంస్టెన్సెస్ బాగా భరించడం వీలు కానీ పరిస్థితులు బలంగా ఉంటే ఆ టైంలో మనకి డిస్ట్రెస్ అనేది డిస్ట్రెస్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు ఈ సెంటెన్స్ మీనింగ్ ఓకే నెక్స్ట్ మిస్టేక్ ఎక్కడ ఉందో ఎత్తుకుతాం దిస్టర్ సీమ్స్ టు బి ఎ ఫ్యాక్టర్ బాగానే ఉంది బోర్న్ అవుట్ ఆఫ్ ప్రివైలింగ్ సర్కమ్స్టెన్సెస్ బోర్న్ అంటే భరించడం అని చెప్పుకున్నాం కదా దీని మీనింగ్ మరి భరించడాన్ని అవుట్ ఆఫ్ అంటే కొంచెం మీనింగ్ లెస్ అనిపిస్తుంది ఇన్ కేసు బోర్న్ అవుట్ ఆఫ్ అంటే అప్పుడు బాగానే ఉంది బీఆ పెట్టాం పెట్టామనుకోండి అప్పుడు సరిపోతుంది బోర్న్ అవుట్ ఆఫ్ ప్రివైలింగ్ సిచువేషన్స్ అని ఓకే సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే థర్డ్ పార్ట్లో ఉంది ఏంటా మిస్టేక్ ఐదు ఈ వర్డ్ అయినా చేంజ్ చేయాలి ఎలా అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ బదులు ఆఫ్ అయినా పెట్టుకోవాలి ఓకే సో మిస్టేక్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్ నెక్స్ట్ నైన్త్ దట్ బాయ్ పొసెసెస్ పొసెస్ సారీ పొసెసెస్ కాదు పొసెస్ త్రీ బ్యూటిఫుల్ పెన్స్ బట్ హీ వుడ్ నాట్ షో దెమ్ టు ఎనీ వన్ నో ఎర్రర్ ఓకే సో మీనింగ్ ఏంటి ఆ బాయ్ దగ్గర మూడు అందమైన పెన్లు ఉన్నాయంట కాకపోతే వాడు ఎవరికి చూపించట్లేదంట ఆ పెన్లు ఓకే సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందంటే నేను ఇందాకే నోరు జారి మిస్టేక్ ఏంటో చెప్పేశాను యాక్చువల్లీ ద బాయ్ పొసెస్ పొసెస్ అంటే ఇక్కడ ప్లూరల్ ఫామ్ బాయ్ అనేది సింగిలర్ ఓకే సో ఏం రావాలంటే బాయ్కి పోసెస్సెస్ ఎస్ రావాలి ఇంకో ఎస్ రావాలి ఆల్రెడీ పొసెస్ ఉంది కాబట్టి పొసెస్ఎస్ అని రావాలి మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ పార్ట్లో ఉంది నెక్స్ట్ టెన్త్ సెంటెన్స్ టెన్త్ సెంటెన్స్ ఏంటి ఐ హ్యాడ్ బీన్ హిస్ ఫ్యాన్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ ఐ రిఫ్యూజ్ టు హెల్ప్ హిమ్ బికాస్ హిజ్ ఇల్ నేచర్ నో ఎర్రర్ ఓకే ఇక్కడ దో ఐ హ్యాడ్ బీన్ అంటే నేను చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నాడు అంటే చాలా రోజుల నుంచి హిస్ ఫ్రెండ్ ఫర్ క్వైట్ లాంగ్ టైం వాడి స్నేహితుని ఎప్పుడు చాలా లాంగ్ టైం నుంచి ఐ రిఫ్యూజ్ టు హెల్ప్ యుమ్ నేనంత లాంగ్ టైం నుంచి వాడి స్నేహితుడైనా సరే నేను వాడికి సాయం చేయడానికి నిరాకరించాను ఎందుకంట బికాస్ హీస్ ఇల్ నేచర్ వాడి ఇల్ నేచర్ వల్ల అంటే వాడి బిహేవియర్ సరిగ్గా లేదు కాబట్టి నేను వాడికి హెల్ప్ చేయడానికి తిరస్కరించాను అని ఈ సెంటెన్స్ మీనింగ్ సో మిస్టేక్ ఎక్కడ ఉందో చూద్దాం దో హై హ్యాడ్ బీన్ చాలా లాంగ్ కాబట్టి బీన్ వస్తుంది ఓకే సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కంటిన్యూస్ కాబట్టి ఓకే పాస్ట్ టైస్లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐ హ్యాడ్ బీన్ కరెక్టే హిస్ ఫ్రెండ్ ఫర్ ఏ క్వైట్ లాంగ్ టైమ్ ఇది కూడా కరెక్టే ఫర్ క్వైట్ ఏ లాంగ్ టైమ్ ఐ రిఫ్యూజ్ టు హెల్ప్ హిమ్ కానీ నేను తిరస్కరించాను బికాస్ హిజ్ హిల్ నేచర్ బికాజ్ ఉంది హిజ్ హిల్ నేచర్ ఉంది ఓకే సో ఈ హిజ్ హిల్ నేచర్ ఎఫెక్ట్ మనకి కనిపించట్లేదు ఓకే సో మిస్టేక్ ఎక్కడుందంటే ఇక ఫోర్త్ పార్ట్లో ఉంది సో ఇక్కడ సెంటెన్స్ ఏమి బికాజ్ ఆఫ్ హిజ్ ఇల్ నేచర్ వాడి ఇల్ నేచర్ వల్ల అని చెప్పాల్సి ఉంటుంది ఓకే సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫోర్త్ పార్ట్లో ఉంది బికాస్ హిజ్ ఇల్ నేచర్ బదులు బికాజ్ ఆఫ్ హిజ్ ఇల్ నేచర్ అని చెప్పాలి మనం సో ఇది ఎర్రర్ స్పాటింగ్ ఆర్ సెంటెన్స్ కరెక్షన్ కరెక్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఓకే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఈ మిస్టేక్స్ అన్నిటినీ సెగ్రిగేట్ చేసి ఒక టెన్ రూల్స్ టైప్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను సో దట్ మనకి ఆ రూల్స్ ఫాలో అయితే మీకు సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉంది ఈజీగా తెలిసిపోవట్ అనమాట ఓకే సో మ్యాథ్స్ నేను ఒక రెండు రోజుల్లో ఆ మిస్టేక్స్ అన్ని లిస్ట్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్